స్నేహితుడికి రక్తపు వాంతులు కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లిన యువకుడికి స్కాన్ చేసిన వైద్యులు లోపల కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యారు విషయం తెలిసి అతడి స్నేహితులకు రాజస్థాన్ లోని జాలూర్ జిల్లా సంచోర్ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన యాస్పల్ సింగ్ అనే యువకుడు ఓ ప్రైవేట్ సంస్థలో డెవలపర్ గా పనిచేస్తున్నాడు మరో నలుగురు స్నేహితులతో కలిసి బాలాజీ నగర్ లో ఉంటున్నాడు మిత్రులందరూ విధులకు వెళ్లిపోవడంతో యాస్పల్ ఒక్కడే గదిలో మిగిలాడు ఆ తర్వాత గంట సేపటికే యాస్పల్ కు వాంతులయ్యాయి దీంతో భయపడిపోయి మిత్రులకు ఫోన్ చేశారు వెంటనే వారొచ్చి అతడిని ఆసుపత్రికి తరలించారు అతనికి పరీక్షలు చేసి స్కానింగ్ చేసిన వైద్యులు పొట్టలో కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు అతడి కడుపులో ఏకంగా యాభై ఆరు బ్లేడు ముక్కలు గుర్తించారు దీంతో వెంటనే యాస్పాల్ కు శస్త్రచికిత్స చేసి వాటిని బయటకు తీశారు ప్రస్తుతం యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు బ్లేడ్ పై ఉన్న కవర్ తోనే బాధితుడు బ్లేడ్ ని మింగేయడంతో అతడికి నొప్పి కలగలేదని పేర్కొన్నారు అవి పొట్టలోకి చేరాక పేపర్ జీర్ణం కావడంతో ఆ తరువాత బ్లేడ్ ప్రతాపం చూపించడం మొదలు పెట్టాయన్నారు బ్లేడ్లను తినడానికి ముందే వాటిని అతడు ముక్కలు చేసినట్టు చెప్పారు కాగా యువకుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అతడి ప్రవర్తన సరిగానే ఉంటుందని బ్లేడుని మింగడం వెనక్కున్న కారణం తెలియదని వాపోయారు